హాయ్ అండి వెల్కమ్ టు అవర్ సూర్యాస్ ఫుడ్ అండ్ బ్యూటీ ఛానల్ నేను మీ సూర్య చంద్రిక హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జుట్టు చాలా సిల్కీగా షైనీగా అంటే మృదువుగా పట్టుకుంటే జారిపోయే విధంగా ఉండాలి అని చాలామంది ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా మరి అలాంటి జుట్టు కోసం ఒక మంచి షాంపూని ఈరోజు మీకు ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను అది కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో హోమ్మేడ్ షాంపూని మన చేతులతో మనమే ప్రిపేర్ చేసుకునేటటువంటి షాంపూని ఈరోజు మీకు చూపించబోతున్నాను చూసారు కదా వీడియోలో నా జుట్టు ఎంత బాగున్నాయో ఇలాంటి జుట్టుని మీరు కూడా సొంతం చేసుకోవాలంటే ఇప్పుడు నేను చూపించే షాంపూని మీరు కూడా తప్పనిసరిగా ప్రిపేర్ చేసుకోవాలి అలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు తప్పనిసరిగా చూడాలి అప్పుడే నేను షాంపూలో ఏమేమి కలుపుతున్నాను ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనే విషయం మీకు తెలుస్తుంది దానికన్నా ముందు ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న బెల్లైకాన్ కనుక క్లిక్ చేశారంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే నేను వచ్చేసానంటున్న ఆ వీడియోస్ మిమ్మల్ని పలకరించేస్తాయి మరి షాంపూని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళిపోయి మనం తెలుసుకుందాం ఈ షాంపూని ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ అలోవెరా అండి ఇది మా ఇంట్లో పెంచుకుంటున్నటువంటి అలోవెరాని నేను తీసుకున్నాను దీని నుంచి మనం జెల్ అంతా కూడా కలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు దాదాపు అందరి ఇళ్లల్లో కూడా ఎనభై శాతం వరకు అలోవెరాని పెంచుకుంటున్నారు ఒకవేళ మీ దగ్గర కనుక అలోవెరా ప్లాంట్ లేకపోతే అంటే ఇలా న్యాచురల్ అలోవెరా జెల్ దొరకకపోతే మార్కెట్లో దొరికేటువంటి అలోవెరా జ్యూస్ని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు జెల్ కాదండి అలోవెరా జ్యూస్ జ్యూస్ మనకి సపరేట్గా దొరుకుతుంది ఆ జ్యూస్ని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు అలోవెరా మన హెయిర్కి ఎంత మంచిదో నేను ప్రత్యేకంగా మీకు చెప్పవలసిన అవసరం లేదు మీ అందరికీ తెలుసు నేను కూడా నా ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో హెయిర్ ఫాల్ కంట్రోల్ అనే ప్యాక్ని మీకు షేర్ చేశాను ఆ వీడియోలో నేను అలోవెరా గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ ప్యాక్ అయితే హెయిర్ ఫాల్ కంట్రోల్కి చాలా బాగా పనిచేస్తుందండి ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అలానే ఎండ్ ఎండ్కాస్లో కూడా ఇస్తాను ఒకసారి మీరు ఆ వీడియోను కూడా చెక్ చేయండి మనము అలోవెరా జెల్ని హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ సిల్కీగా స్మూత్గా షైనీగా ఉండడమే కాకుండా ఇంకా అనేక రకాల లాభాలు ఉన్నాయి హెయిర్ హెల్దీగా పెరగడానికి ఎంతగానో సహాయం చేస్తుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అంతేకాకుండా డ్యాండ్రఫ్ రాకుండా చేస్తుంది మన హెయిర్కి మంచి మాయిశ్చర్ని ఇస్తుంది పొల్యూషన్ నుంచి హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది ఈ విధంగా ఎన్నో రకాల లాభాలు ఉన్నాయండి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఈ అలోవెరా జెల్ని హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు నేను అలోవెరా జెల్ అంతా కూడా కలెక్ట్ చేసుకోగా నాకు ఇంత అలోవెరా జెల్ అయితే వచ్చిందండి ఇప్పుడు దీనిని మనము మిక్సీ జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకోవడానికి నేను ఒక చిన్న మిక్సీ జార్ని యూజ్ చేస్తున్నాను ఈ చిన్న మిక్సీ జార్లోకి అలోవెరా జెల్ అంతా వేసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట మీరు కనుక ఈ షాంపూని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే సాధ్యమైనంత వరకు ప్లాన్ నుంచి తీసిన అలోవెరా జెల్ని మాత్రమే యూజ్ చేయండి ఒకవేళ మీకు ఇది అందుబాటులో లేకపోతే అప్పుడు మాత్రం మీరు కొన్న అలోవెరా జ్యూస్తో ప్రిపేర్ చేసుకోండి అలోవెరా జెల్ అంతా కూడా నేను బ్లెండ్ చేసేసాను ఈ విధంగా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న అలోవెరా జెల్ని మనం స్ట్రైన్ చేసుకోవాలి స్ట్రైన్ చేసుకోవడానికి నేను ఒక ఫిల్టర్ని తీసుకొని దానిలోకి అలోవెరా జెల్ అంతా కూడా వేసుకొని మనం స్ట్రైన్ చేసుకోవాలి ఎందుకంటే మనకి అలోవెరా పార్టికల్స్ ఏమైనా ఉంటే అవి మొత్తం కూడా డివైడ్ అయిపోతాయి అవి అన్నీ కూడా మనకి షాంపూలోకి వచ్చినాయంటే మనకి షాంపూ అనేది మంచిగా ఉండదు కదా అందుకే స్ట్రైన్ చేసుకోవడం మంచిది అలోవెరా జెల్ చిక్కగా ఉంటుంది కనుక ఈ విధంగా ఫిల్టర్లో వేసుకొని స్ట్రైన్ చేసుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది మీరు ఫిల్టర్లో కాకుండా ఒక క్లాత్లో వేసుకొని స్ట్రైన్ చేసుకున్నారంటే చాలా తొందరగా స్ట్రైన్ చేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి ఫిల్టర్నే యూజ్ చేస్తున్నాను ఈ విధంగా నేను అలోవెరా జెల్ అంతా కూడా స్ట్రైన్ చేసేసుకుంటాను నేను అలోవెరా జెల్ అంతా కూడా స్ట్రైన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఈ అలోవెరా జెల్లోకి మనం వేసుకోవాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుంటూ మనం షాంపూని ప్రిపేర్ చేసుకుందాము ముందుగా నేను లెమన్ జ్యూస్ని యాడ్ చేస్తున్నాను ఈ అలోవెరా జెల్లోకి రెండు టేబుల్ స్పూన్ల లెమన్ జ్యూస్ని వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను లెమన్ జ్యూస్ తర్వాత దీనిలోకి మనం యాడ్ చేసుకోవాల్సింది వాటర్ అండి డిస్టిల్డ్ వాటర్ ఉంటాయి కదా మనకి డిస్టిల్డ్ వాటర్ అందుబాటులో లేకపోతే కాచి చల్లార్చిన నీళ్ళని యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ కాచి చల్లార్చిన నీళ్ళని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకొని వాటర్ జెల్లు రెండు బాగా మిక్స్ అయిపోయే విధంగా కలుపుకుంటున్నాను వాటర్ ఆప్షనల్ మాత్రమే అండి మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు ఒకవేళ మీరు అల్లదర జల్పులేస్లో అల్లదేరా జ్యూస్ కనుక యాడ్ చేసుకుంటే మీరు వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు నేను యాడ్ చేస్తున్న నెక్స్ట్ ఇంగ్రీడియంట్ గ్రేప్ సీడ్ ఆయిల్ అండి గ్రేప్ సీడ్ ఆయిల్ మన బ్యూటీ ట్రీట్మెంట్స్లో చాలా బాగా యూజ్ చేస్తారు హెయిర్ ట్రీట్మెంట్స్కి కానీ స్కిన్ ట్రీట్మెంట్స్కి కానీ చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు గ్రేప్ సీడ్ ఆయిల్ గ్రేప్ సీడ్ ఆయిల్లో విటమిన్ ఈ ఫ్లేవనాయిడ్స్ పొలిఫెనాల్ లెనోలేక్ అనే యాసిడ్స్ అన్నిటి యొక్క శక్తివంతమైన కలయిక ఉంటుంది ఇవి మనకి ఆరోగ్యవంతమైన జుట్టు పెరగడానికి స్కాల్ఫ్ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేస్తాయి అంతేకాకుండా మన హెయిర్ ఎప్పుడూ కూడా సిల్కీగా స్మూత్గా షైనీగా ఉండడానికి తోడ్పడుతుంది ఈ గ్రేప్ సీడ్ ఆయిల్ని నేను టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను దీనిలోకి నేను యాడ్ చేస్తున్న నెక్స్ట్ ఇంగ్రీడియంట్ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా బ్యూటీ ట్రీట్మెంట్స్లో ఎక్కువగా యూజ్ చేస్తారు స్కిన్ ట్రీట్మెంట్స్ కానీ హెయిర్ ట్రీట్మెంట్స్ కానీ చాలా బాగా యూస్ చేస్తారు ఈ ట్రీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ కూడా మన స్కాల్ఫ్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది డ్యాండ్రఫ్ రాకుండా కంట్రోల్ చేస్తుంది హెయిర్ని పొల్యూషన్ వల్ల డ్యామేజ్ అవ్వకుండా కూడా కాపాడుతుంది ఈ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ ఆప్షనల్ మాత్రమే అండి మీ దగ్గర ఉంటే యూజ్ చేయండి లేకపోయినా కూడా పర్వాలేదు ఈ టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ని నేను సిక్స్ టు సెవెన్ డ్రాప్స్ వరకు యాడ్ చేస్తాను నెక్స్ట్ దీనిలోకి నేను విటమిన్ ఈ క్యాప్సుల్స్ని కూడా యూజ్ చేస్తున్నానండి విటమిన్ ఈ క్యాప్సుల్స్లో ఉన్న ఆయిల్ కూడా నేను దీనిలోకి యాడ్ చేస్తాను విటమిన్ ఈ కూడా మనకి హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతుంది సిల్కినెస్ షైనీనెస్ స్మూత్నెస్ని యాడ్ చేస్తాయి మాయిశ్చర్ని ఇస్తుంది అంతేకాకుండా హెయిర్ గ్రోత్కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది ఈ విటమిన్ ఈ ఆయిల్ వల్ల విటమిన్ ఈ క్యాప్సుల్స్ని నేను రెండు క్యాప్సుల్స్ ఆయిల్ని నేను యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర క్యాప్సూల్స్ కాకుండా విటమిన్ ఈ ఆయిల్ ఉంటే మీరు ఒక పావు స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనం వేసుకున్నటువంటి ఆయిల్స్ అలోవెరా జలలో బాగా కలిసిపోయే విధంగా మనం మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా మనం యాడ్ చేస్తున్న ఇంగ్రీడియంట్ షాంపూ బేస్ అండి నేను ఇక్కడ పెరలే షాంపూ బేస్ని యూస్ చేస్తున్నాను మీరు ట్రాన్స్పరెంట్ షాంపూ బేస్ అయినా యూస్ చేసుకోవచ్చు లేదా ఈ షాంపూ బేస్ కనుక మీ దగ్గర లేకపోతే నార్మల్గా డైలీ మీరు ఏ షాంపూ అయితే యూస్ చేస్తున్నారో ఆ షాంపూని మీరు యూజ్ చేసుకోవచ్చు కానీ మైల్డ్ షాంపూని వాడితే చాలా మంచిది కెమికల్ ఫ్రీ షాంపూస్ని యూస్ చేయడం వల్ల మన హెయిర్ చాలా హెల్దీగా ఉంటుందన్నమాట ఈ పెరలి షాంపూ బేస్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇది క్వాంటిటీ ఏమీ లేదండి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మనం చూసుకుంటూ మనం ఈ షాంపూ బేస్ని యాడ్ చేసుకోవాలి మీకు నురగ ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు షాంపూ బేస్ని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం తగ్గించే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఉంటే మన హెయిర్కి మంచిది కనుక నేను షాంపూ బేస్ని కొద్దిగా తక్కువగానే యాడ్ చేశాను తర్వాత మనం నీట్గా ఉన్న ఏదైనా ఒక బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకున్నామంటే ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ వాడింది న్యాచురల్ అంటే ప్లాంట్ బేస్డ్ అలోవెరా జెల్ కనుక మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అందుకే నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకున్నాను మీరు కనుక ప్లాంట్ బేస్డ్ అలోవెరా జెల్ కాకుండా బయట కొన్నటువంటి అలోవెరా జ్యూస్తో ఈ షాంపూని కనుక ప్రిపేర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి నార్మల్ రూమ్ టెంపరేచర్లోనే ఇది నిల్వ ఉంటుంది హ్యాపీగా మనము మన చేతులతో చేసుకున్న షాంపూ అండి ఇది రిజల్ట్ అయితే చాలా చాలా బాగుంది ఆల్రెడీ నేను యూస్ చేసి మీకు చెప్తున్నాను మనం ప్రిపేర్ చేసుకున్న షాంపూ కన్సిస్టెన్సీ కూడా చూడండి ఎంత చిక్కగా ఉందో షాంపూని ప్రిపేర్ చేసి చూపిస్తే సరిపోదు కదా దాని రిజల్ట్ కూడా మీకు తెలియాలి కదా ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లోనే హెయిర్ వాష్ చేశాక నా హెయిర్ ఎంత సిల్కీగా షైనీగా స్మూత్గా ఉన్నాయో చూశారు కదా మరి మనం ప్రిపేర్ చేసుకున్న షాంపూ నూరగా ఎలా వస్తుందో కూడా మీరు ఒకసారి చూడండి మీకు చూపించడానికి నేను ఇక్కడ నా హెయిర్ని వాష్ చేసి చూపిస్తున్నాను అది కూడా నేను ప్రిపేర్ చేసిన షాంపూతోనే హెయిర్ వాష్ చేసి చూపిస్తున్నాను చూడండి నురగ కూడా మంచిగా వస్తుంది కాకపోతే కొన్నా షాంపూల కన్నా తక్కువగానే వస్తుంది మనము షాంపూ బేస్ తక్కువగా యాడ్ చేసుకున్నాం కనుక నురగ తక్కువగానే వస్తుంది మీకు ఇంకా కావాలి అనుకుంటే షాంపూ బేస్ ఇంకొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఫైనల్ రిజల్ట్ అయితే ఇలా ఉందండి హెయిర్ కూడా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను హెయిర్ అయితే చాలా చాలా బాగుంది షాంపూ అయితే నాకు చాలా బాగా నచ్చింది మరి మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మన వీడియోను కూడా తప్పనిసరిగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ అండ్ బీహెల్దీ ఎప్పుడూ నవ్వుతూ ఆరోగ్యంగా ఉండండి